ఆంటీ వీళ్ళంతా ఎవరాంటీ ఆ దేవానంద్ సాహు చెంచాలు వీళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఆంటీ నిన్ను లోకిని చంపుదామని వచ్చారు నేను వీళ్ళనందర్ని చంపేశాను ఆ విక్కి గడు మాత్రం పారిపోయాడు మమ్మల్ని చంపుదామని వచ్చారా మేము ఇక్కడ లేం కదా ఆంటీ నేను వీళ్ళ కోసమే వలపన్నాను ఇక్కడ టెంట్ వేయించి దాంట్లో మీరిద్దరు పడుకున్న టేర్పాట్లు చేశాను వాటిని చూసి నువ్వు లోకే అనుకున్నారు విక్కి వీళ్ళని తీసుకుని ఇక్కడికి వచ్చాడు నేను వీళ్ళందర్నీ పైకి పంపించేశాను ఆంటీ ఆంటీ ఇది చాలా డేంజర్ ఈ గొడవలో మీకు ఏదైనా జరుగుంటే నాకేమైనా పర్వాలేదు ఆ సాహు వాడి అనుచరుల్ని చంపి తీరాలి మీ ముందు వాళ్ళంతా ఎంత అంటే కానీ మీరు ఇలా రిస్క్ చేయడం ప్రమాదం ఇంకోసారి ఇలాంటి పని చేయాల్సి వస్తే నన్ను పిలవండి ఆ విక్కి తప్పించుకుపోయాడు ఖచ్చితంగా ఇదంతా ఆ సాహుకి చెప్తాడు వాడు ఇంకో అటెంప్ట్ చేస్తాడు నువ్వు లోకి ప్రిపేర్డ్గా ఉండండి రానివ్వండి అంటే ఒక్కొక్కళ్ళని ముక్కల క్రింద నరికేస్తాను ఆ సాహు వీళ్ళ ఆవేశపరుడు కాదు ఏదైనా ఆలోచించే ప్లాన్ చేస్తాడు బహుశా మహాలక్ష్మిన్నో దామిన్నో కిడ్నాప్ చేయడానికి ప్లాన్ చేయొచ్చు మరిప్పుడు ఎలా అంటే వాళ్ళిద్దరు పెళ్లి పనుల్లో బయట తిరుగుతున్నారు ఎవరైనా వాళ్ళని అటాక్ చేస్తే ఆ అవకాశం లేదు నేను వాడికి తెలియకుండా కొంతమంది మనుషుల్ని ఫాలో అప్ పెట్టాను వాళ్ళుండగా మహాలక్ష్మి దామినేల్ని ఎవరేం చేయలేరు ఆ సాహుగాడు బ్యాచ్ ఎక్కడ ఉంటారో తెలిస్తే వాళ్ళు అంతా చూస్తాను వాళ్ళు ఎక్కడుంటారో ఎవరికి తెలియదు వాళ్ళంతట వాళ్లే మనల్ని కాంటాక్ట్ చేయాలి ఈ బాడీలు క్లియర్ చేయి అలాగే అండి లోకీ బాబు ఆ రండి శర్మ గారు అమ్మి ఇప్పుడే వచ్చింది లోపలికి వెళ్ళండి లేదు బాబు నిన్ను కలవడానికే ఇక్కడికి వచ్చాను ఏమైంది శర్మ గారు ఈ టైంలో నిజానికి ఇదంతా చెప్పకూడదు బాబు కానీ రోజీ గారి ఉప్పు తిన్న మనిషిగా నాకు చెప్పక తప్పదు మొన్న గుళ్ళో రోజీ గారు నా దగ్గర చాలా బాధపడ్డారు రోజీ గారు నా చేత ఎన్నో పెళ్లిళ్ళు చేయించారు అటువంటిది ఆవిడ తన కూతురు పెళ్లి వాయిదా వేయమని నన్నే అడిగారు నాకు చాలా బాధ కలిగింది బాబు ఏంటి అమ్మ దామిని పెళ్లి వాయిదా వేయమందా అవును బాబు అలా ఎందుకన్నారో తెలియదు కావాలంటే పెళ్లి వాయిదా వేసుకోవచ్చు కానీ ఆవిడ ఎందుకు అలా అన్నారో తెలుసుకోండి పది మందికి నీడనిచ్చే చెట్టుని కాపాడుకోవాలి కానీ అమ్మెందుకు అలా చెప్పింది ఈ పెళ్లికి తనే కదా దగ్గరుండి ముహూర్తాలు పెట్టించింది తెలీదు బాబు సాధారణంగా ఫ్యామిలీలో ఏవైనా సమస్యలు ఉన్నప్పుడే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఈ ఇంట్లో ఏ సమస్యలు లేవు శర్మ గారు ఉండే ఉంటాయి బాబు కానీ అవి నీదాకా వచ్చుండవు ఎలాంటి సమస్యనైనా తన వాళ్ళ దాకా రానియకపోవటం రోజీగారు అలవాటు
ఎంత కష్టమైనా తనే భరించి తన వాళ్ళని కాపాడుకుంటుంది. కానీ ఈసారి మాత్రం ఆవిడ చాలా డీలా పడిపోయారు. అవును శర్మ గారు, కరెక్టే. ఈ మధ్య అమ్మ అదోలా ఉంటుంది. ఎప్పుడు చిరాకు పడని అమ్మ నా మీద కూడా విసుక్కుంటుంది. అది మీ మీద కోపం కాదు బాబు, ఆవిడేదో సమస్యలో ఉన్నారు. అదేంటో తెలుసుకోండి. వస్తాను బాబు. మంచిది. నిద్రపోవడం లేదంట, టైంకి టాబ్లెట్లు వేసుకోవడం లేదంట, ఇలా అయితే ఎలారా? ఆ రోజుని తలుచుకున్నప్పుడల్లా ఒళ్ళు మండిపోతుంది. ఐదుగురం వెళ్ళాం, కానీ ఆ రోజు ఒక్కదాన్ని ఏం చేయలేకపోయాం. మామూలుగానే రోజీ ప్రమాదకారి, అందులోనూ ఇప్పుడు కూతురు పైన బాధలో ఉంది. ఆవిడ మీరేం చేయగలరా? డాడీ, నువ్వు వస్తావాను ఆవిడ్ని సమర్థించుకో. ఆ రోజేదో మేము చూసుకోలేదు. అయినా కూతుర్ని చంపేస్తున్నా భయపడడం లేదండి. భయపడటానికి అక్కడ ఉంది మామూలు అడద కాదు రోజీ. ఒరే, నాకు విషయం చెప్పు. మామూలు వాళ్ళు కొట్టిన దెబ్బలకి ఆ రోజీ కొట్టిన దెబ్బలకి నీకు తేడా కనిపించలేదా? కనిపించింది డాడీ. రోజీ అడుగడుగునా పగతో నిండిపోయిన వాళ్ళు కొట్టినట్టు కొట్టింది. నేను చెప్పేది అదే. కూతురు పోయిన బాధలో ఉందిరా అది. విపరీతమైన కోపంలో ఉంది. ఇప్పుడు నువ్వు కానీ నేను కానీ ఆ రోజీ చేతికి దొరికామంటే చంపేస్తుంది. భయపెట్టకు డాడీ. అయినా సాహు మన వెనక ఉండగా మనం ఎవ్వరికీ భయపడనక్కర్లేదు. అయినా నువ్వు ఆ రోజుని సుదర్శన్ని ఏదో చేస్తానో ఏం చేయలేదు. ఒరే, అక్కడ పెళ్లి పనులు జరుగుతున్నాయిరా. లోకీగాడు అందరికీ శుభలేఖలు పంచుతున్నాడు. తొందరపడకో, మనం దెబ్బ కొడితే ఆ రోజీ షాక్ అయిపోవాలి. నువ్వు ఇలా ముహూర్తాలు చూసుకుంటూ కూర్చో, అప్పుడు ఆవిడ గారు మనిద్దరంతా చూస్తుంది. నువ్వు ఊరికే కంగారు పడకరా, గొప్ప ఐడియా వేశా. ఏ ఐడియాలో ఏంటో, నేను అన్నిటికీ రాకెట్లో దూసుకుపోతాను, నువ్వేమో ప్రతిదానికి లెక్కలు వేస్తావు. అసలు నా తండ్రిగా ఎలా పుట్టా? అలా పరిగెట్టే ర్యాకెట్కి ప్లాస్టర్ పడింది. అప్పుడేదో రోజీ చేతిలోంచి లక్కీగా తప్పించుకున్నావు. ఈసారి దొరికితే రోటి పచ్చడ చేసేస్తుంది. డాడీ, రేయ్, అన్నిటికీ కోపాలు తెచ్చుకోకరా. ఇప్పుడు బాల్ మన కోర్టులో ఉంది, ఎలా ఆడతానో చూడు. ఆవిడ తన కూతురు పెళ్లి వాయిదా వేయమని నన్నే అడిగారు. అమ్మ ఎందుకని పెళ్లి వాయిదా వేయాలనుకుంది? పంతులు గారితో ఈ విషయం ఎందుకు చెప్పింది? అసలు ఏం జరుగుతుంది? ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా. కార్డ్స్ అందరికీ ఇచ్చేసావా? ఇంచుమించుగా ఇచ్చేశాను. ఏంటన్నయ్యా అన్ని పొడిపొడిగా మాట్లాడుతున్నావు, ఏమైంది? ఏమైందో నాకు అర్థం కావట్లేదు. ఈరోజు పంతులు గారు మన ఇంటికి వచ్చారు. ఏ, ముహూర్తం మార్చమన్నారా? లేదు అమ్మా, పెళ్లి వాయిదా వేయమని చెప్పిందని చెప్పారు. అంటే అమ్మకి పెళ్లి ఇష్టం లేదా? ఇష్టం లేకపోవటం ఏంటి? అమ్మే కదా సుదర్శన్ రావు గారితో ఈ సంబంధం గురించి మాట్లాడింది. Thank you.
నాకు పెళ్లి యోగం లేదన్నయ్య, అందుకే ప్రతిసారి పెళ్లి వాయిదా పడుతూనే ఉంది. ఒకసారి నా వల్ల, ఇంకోసారి సింధూర్ వల్ల వాయిదా పడింది. ఇప్పుడు ముహూర్తాలు పెట్టుకోగానే మా అత్తయ్య గారికి హార్ట్ అటాక్ వచ్చింది. ఆ ఆంటీ కూడా ఈ పెళ్లి జరగడానికి ఇష్టపడట్లేదు. వద్దులే అన్నయ్య, ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకోమని నేను సింధూర్ కూడా చెప్పేస్తాను. ఏ పిచ్చిదానా, అలాంటి పిచ్చి పనులు చేయకు. అమ్మ ఏ పని చేసినా దాని వెనక ఏదో పరమార్థం ఉంటుంది. అవును దామిని, కారణం లేకుండా అమ్మ ఏ పని చేయదు. పెళ్లి వాయిదా వేయమందంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. ఎందుకో అమ్మ ఈ మధ్య మనల్ని అవాయిడ్ చేస్తుంది. అవును మహా, ఇంతకుముందు ప్రతి విషయం నాతో డిస్కస్ చేసేది, ఎక్కడికి వెళ్ళినా నన్ను తీసుకెళ్లేది. ఈ మధ్య నన్ను కూడా అవాయిడ్ చేస్తోంది. అసలు ఎందుకో ఏంటో. పోనీ అదేంటో అమ్మని అడుగుదామా అన్నయ్య. వద్దొద్దు, అలా చేస్తే తను బాధపడుతుంది. చెప్పే విషయమైతే తనే చెప్తుందిగా. దామిని, ఏది ఏమైనా మీ పెళ్లి జరిగి తీరుతుంది. అమ్మ పెళ్లి వాయిదా వేయమని మాత్రమే చెప్పింది, క్యాన్సిల్ చేయమని లేదు. సో అమ్మ పోస్ట్ పోన్ చేయమనిందంటే హిమబిందు గాని అంబిక గాని ఈ పెళ్లి ఆపటానికి ఏదైనా ప్లాన్ చేస్తున్నారేమో, అందుకే ముహూర్తం వాయిదా వేయమనింటుంది. అదైనా కారణం ఏయుండొచ్చు, లేదా మన కొత్త శత్రువు ఆ దేవానంద్ సాహు గాడు ఏదన్నా ప్లాన్ చేస్తూ ఉండుండొచ్చు. ఇవన్నీ చెప్పాలనుకున్నప్పుడు అమ్మే మనకి చెప్తుంది. అంతవరకు మనం ఓపిక్గా ఉందాం. మీ ఇద్దరిలో ఎవరు అడక్కండి అమ్మని, ఓకే? ఈ సుదర్శన్ రావు గాడు ఈ మధ్య చెప్పిన మాట వింటలేదు. ఒక వార్నింగ్ ఇచ్చొద్దాం, మాట విన్నాడా సరే సరే, వినకపోతే బిక్కిగాడు చూసుకుంటాడు. హలో. హలో హలో హలో, సుదర్శన్ రావు గారు బాగున్నారా? ఎవరు? అయ్యా, నా పేరు పగడాల పరమేష్, దేవానంద్ సాహు ముఖ్య అనుచరుణ్ణి. ఎందుకు ఫోన్ చేశావు? చూడండి సార్, ఏదైనా సమస్య వచ్చినప్పుడు శాంతియుతంగా పరిష్కరించుకోవాలనేది నా ఫిలాసఫీ. అది కుదరలేదనుకోండి, నాకు కొడుకున్నాడు, ఆషాఢమాసంలో అమావాస్య రోజు పుట్టాడు, యాదవా. ప్రతిదానికి కత్తి పుచ్చుకుని అవతల వాళ్ళ మీదకి వెళ్ళిపోతూ ఉంటాడు. పరమేష్, ఇప్పుడు ఆ స్థలం నాది కాదు, రోజీ గారిది. మీరు నాతో మాట్లాడి ఉపయోగం లేదు. అబ్బచ్చా, ఇలాంటి డ్రామాలు చాలా చూసేసామండి. అయినా ఇప్పటికే బోళ్ళు సంపాదించుకున్నావు కదా, ఇంకా రంగురాళ్ళ గోళ్ళు నీకెందుకయ్యా? అరే చెప్తున్నానుగా, నాకు ఆ స్థలానికి ఏ సంబంధం లేదు. ఇప్పుడు అది రోజీ గారి సొత్తు. ఇంకొక విషయం, మమ్మల్ని అందరినీ బెదిరించినట్టు రోజీ గారిని నువ్వు బెదిరించలేవు. ఆహా, నీకు ఆ రోజీ మీద చాలా నమ్మకం ఉందే. ఉంది, ఎందుకో తెలుసా? గతంలో నీలాంటి వాళ్ళ ఆటలు ఆవిడ చాలా కట్టించింది కాబట్టి. నాలాంటి వాళ్ళైతే ఓకే, కానీ నా వెనకుంది దేవానంద్ సాహు. అతను ఎన్ని హత్యలు చేశాడో, ఇంకెన్ని ఘోరాలు చేస్తాడో చిత్రగుప్తుడికి తప్ప ఎవరికి తెలీదు. డబ్బు కోసం అతను ఏ పనైనా చేస్తాడు. ఆ స్థలంలో రంగురాళ్ళు దొరుకుతాయని, వాటి విలువ కోట్లలో ఉంటుందని అందరికీ తెలుసు. కానీ అది గవర్నమెంట్ సంపద, దాన్ని దోచుకోవటం నేరమయ్యా. తెలిసి చేస్తే అన్ని నేరాలు ఘోరాలే. సరే, నీకో విషయం చెప్తాను విను. ఏంటది? సాహుని రోజీ ఆపుతుందని ఎదవాలోచన,
కానీ ఒరే సాహు ఆవిడ కూతుర్నే చంపేశాడు. ఆ విషయం నీకు తెలుసా? ఏంటి షాక్ అయ్యావా? ఏంటి నువ్వనేది? రోజీ గారి కూతుర్ని చంపటం ఏంటి? అపర్ణ చచ్చిపోయింది. చంపింది కూడా నా దొంగనా సుపుత్రుడే. కొండ మేంచి లోయలోకి తోసేశాడు. అన్నన్నన్న ఇంకా ఈ విషయం నీకు చెప్పలేదా? చెప్పకుండానే తన చిన్న కూతురు పెళ్లికి ముహూర్తాలు పెట్టించిందా? నువ్వు చెప్పేది నిజమేనా? నేను అబద్ధాలు ఆడోళ్ళకే చెప్తాను, మగోళ్ళకు కాదు. ఆ రోజీ మొండిది. ఒక కూతుర్ని చంపినా లెక్క చేయలేదు. కానీ నువ్వు అలా కాదే. రేపు నీ కోడలు చచ్చిపోతుంది, తర్వాత నీ కొడుకు చచ్చిపోతాడు. ఇదంతా అవసరమా? సరే ఆలోచించుకో. ఇదే నీ చివరి వార్నింగ్ అని సాహు చెప్పమన్నాడు. హలో హలో, ఇప్పుడు వస్తాడు దారికి. అపర్ణ చచ్చిపోయిందా? మరి రోజీ గారు ఎందుకు చెప్పలేదు? ఆవిడ్ని అడిగి తెలుసుకుందాం. రోజీగారు మీతో మాట్లాడాలి. సుదర్శన్ గారు రండి కూర్చోండి. పెళ్ళేర్పాట్లు అవి బాగా జరుగుతున్నాయా? ఇంకా ఏం పెళ్ళేర్పాట్లమ్మా? అపర్ణ చనిపోయిందంట కదా. ఈ విషయం మీకెవరు చెప్పారు? ఆ సాహు అనుచరుడు ఫోన్ చేసి చెప్పాడు. రోజీ కూతుర్ని చంపేశామని, త్వరలో నా కొడుకు కోడల్ని కూడా చంపేస్తానని బెదిరించాడు. చెప్పండి మేడం, ఎందుకు మీరు ఈ విషయాన్ని దాచిపెట్టి పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు? దామిని మహాకి అపర్ణ అంటే ప్రాణం. వాళ్ళకి ఈ విషయం తెలిస్తే ఈ పెళ్లి ఒప్పుకోరు. అపర్ణ లోయలోకి పడిపోబోయే ముందు దామినికి పెళ్లి చేయమని నా దగ్గర మాట తీసుకుంది. అందుకని ఇంత పెద్ద నిజాన్ని దాచి ఈ పెళ్లి చేస్తారా? తప్పదండి, అపర్ణ ఆఖరి కోరికది. దాన్ని తీర్చటం తల్లిగా నా బాధ్యత. దయచేసి ఈ పెళ్లి అయ్యేంతవరకు ఈ విషయం ఎవరికి చెప్పనని నాకు మాట ఇవ్వండి. తల్లిగా ఇంత బాధ గుండెల్లో దాచుకుని మీరు నరకం అనుభవిస్తున్నారు. మీకోసం ఆ మాత్రం చేయలేనా? నా బిడ్డ మీదొట్టు నేనెవ్వరికి చెప్పనమ్మా. కానీ రేపో మాపో ఈ విషయం తెలిస్తే ఆ పిల్లలు క్షమిస్తారా? కొంతకాలం ఈ విషయం వాళ్ళ దగ్గర దాచాలి, తప్పదు. కానీ మీ దగ్గర గాని మీ భార్య దగ్గర గాని ఈ విషయం దాచాలనుకోలేదు. మీకు ఈ విషయం చెప్పి పెళ్లి వాయిదా వేయాలని మీ ఇంటికొచ్చాను. సరిగ్గా అప్పుడే లతగారికి హార్ట్అటాక్ వచ్చింది. దాంతో నేను ఆ విషయం చెప్పలేకపోయాను. రోజీ గారు, ఆ సాహు పరమ రాక్షసుడు. మనం ఆ స్థలం వాడికి ఇచ్చేయడమే మంచిదేమో, ఒక్కసారి ఆలోచించండి. అంటే ఆ విధవకి భయపడాలా? ఆ స్థలం సంపాదనంతా గవర్నమెంట్ది, అంటే ప్రజలది. అలాంటి దుర్మార్గులకు దక్కకూడదు. కానీ వాడు మన పిల్లల్ని చంపేస్తానని బెదిరిస్తున్నాడమ్మా. ఏడ్చాడు,
ఇంతకు ముందు వాడు నాకు హెచ్చరికలు కూడా పంపాడు. నేను వినలేదని ఇప్పుడు మీ ద్వారా నాకు వార్నింగ్ ఇస్తున్నాడు. వాడాట కట్టించాల్సిందే. కానీ అదంత తేలిక కాదమ్మా. వాడు పరమ కిరాతకుడు. అది చూద్దాం. ఇప్పుడు వాణ్ణి పట్టుకు తీరాలి. అమ్మా, అక్క వచ్చేస్తుందంట. మీకెలా తెలుసు? తను ఫోన్ చేసిందా? అవునాంటీ, తను పెళ్లికొస్తుందేమో అనుకున్నాం. కానీ పెళ్లి కూతురుని చేసే ముందు రోజే వస్తానని చెప్పింది.